ప్రపంచంలో తొలి తేలియాడే అణుద్యుతి కేంద్ర అకడమిక్ లెమోసోప్ ఏ దేశానికి చెందింది? రష్యా దేశానికి చెందింది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ నుంచి 2019 గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఆఫ్ ఏ ప్లేయర్గా ఎంపికైన భారత్ గోల్ఫర్ ఎవరు? గగన్జీత్ బుల్లార్. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో జరిగే స్ట్రీట్ ఫైట్లో పాల్గొనడానికి ఆహ్వానం పొందిన తొలి భారత రెజ్లర్ ఎవరు? బజరంగ్ పూనియా. నమీబియా ఒమన్ల మధ్య జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్కి అంపైర్గా వ్యవహరించిన తొలి మహిళ ఎవరు? క్లెయిర్ పోలాసాక్. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచ కప్ క్రికెట్ పురుషులకు సంబంధించింది. ఐసీసీ ప్రకటించిన 22 అంపైర్ స్థానంలో చోటు సంపాదించిన ఏకైక భారతీయుడు ఎవరు? సుందరం. చెక్వర్డ్ బ్రిలియన్స్ ద మెనీ లీవ్స్ ఆఫ్ వికే కృష్ణ మేనన్ పుస్తక రచయిత ఎవరు? జయరాం రమేష్. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో టాప్ 25 చోటు సంపాదించిన తొలి భారత ఆటగాడు ఎవరు? జి సథియన్. ఇటీవల విడుదలైన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం అత్యధికంగా రక్షణ రంగానికి వచ్చేస్తున్న దేశం ఏది? అమెరికా. జపాన్ చరిత్రలో తొలిసారిగా వైదొలిగిన చక్రవర్తి అకిహితో స్థానంలో కొత్త రాజుగా ఎవరు ఎంపిక అయ్యారు? నరుహితో. భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ 2కి వ్యతిరేకంగా 27 పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల కోడ్ ఏంటి? ఆపరేషన్ స్విఫ్ట్ రిపోర్ట్. May 1-10 వరకు గోవా వేదికగా భారత్ ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకా విన్యాసం పేరేంటి? వరుణ. నూతన 20 రూపాయల నాణ్యంపై ముద్రితమైన ఎల్లోరా గుహలు ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి? 1983. అత్యాచార సాక్ష్యాల సేకరణకు ఉద్దేశించి SAECK కిట్ల పూర్తి రూపం ఏంటి? సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్. ఏ పుస్తక రచనకు ఉప్పల నరసింహన్ తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డును వచన నవల విభాగంలో పొందారు? మట్టిమనిషి అనే పుస్తక రచనకు. కవిత్వ విభాగంలో బొమ్మల బాబు పుస్తక రచనకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సిద్ధార్థ ఏ జిల్లాకు చెందినవారు? నల్గొండ జిల్లాకు చెందినవారు. పూర్తిగా మహిళలతో కూడిన రాణి అంబక్క ఫోర్స్ అనే మహిళా పెట్రోలింగ్ దళాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? కర్ణాటక రాష్ట్రం మంగళూరులో. ఇటీవల ఒడిశా పశ్చిమ బెంగాల్లో విధ్వంసం సృష్టించిన తుఫాన్ పేరేంటి? ఫనీ తుఫాన్. ఇది మామూలుగా చెన్నైకి రావాల్సిందే, ఆంధ్ర కూడా దాటేసి ఒడిశాని బెంగాల్ని ఇబ్బంది పెట్టింది. భారత రక్షణ శాఖ 3,600 కోట్ల విలువైన 10 కామోవ్కా 31 హెలికాప్టర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేయనుంది? రష్యా దేశం నుంచి. గేమ్ చేంజర్ ఏ దేశ క్రీడాకారుడి ఆత్మకథ? షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్. మామ్3కి సంబంధించిన సరైన విషయం ఏది? జపాన్లో తయారైన ప్రైవేట్ ఉపగ్రహం, దీన్ని ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ సంస్థ రూపొందించింది. ఈ 2 కరెక్టు. చంద్రుడిపై చైనా ప్రయోగించిందన్నది అబద్ధం.
జిషన్ దేశాల పర్యావరణ శాఖ మంత్రులు సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? మెట్జ్ నగరం ఫ్రాన్స్లో ఉంది. మే 1 నుంచి వ్యాపార దుకాణాలు 24 గంటలు నడిచేలా ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది? గుజరాత్ రాష్ట్రం. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఆసియా క్వాస్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత టైటిల్ గెలిచిన భారత క్రీడాకారులు ఎవరు? సౌరవ్ ఘోషాల్, జ్యోత్స్న చిన్నప్ప. క్రింది వాటిలో ఐఎన్ఎస్ వేలకు సంబంధించినది ఏది? స్కార్పిన్ తరగతి జలాంతర్గామి ప్రాజెక్ట్ 75 భాగంలో 4వ నిర్మాణం, ముంబైలో మజ్గౌ డాక్లో నిర్మించారు. ఈ మూడు దీనికి సంబంధించినవి కాదు. విక్షేర్ తరగతి చెందిందంది కరెక్ట్. భారత నౌకాదళం నుంచి ఇటీవల ఉపసంహరించిన ఐఎన్ఎస్ రాజ్పుట్కి సంబంధించిన సరైన విషయం ఏది? 1983లో ప్రవేశపెట్టారు, యుఎస్ఎస్ఆర్లో నిర్మించారు, దీని నినాదం సదారానే జైతే. ఇవన్నీ కరెక్టే. ప్రపంచపటంలో ఖండాల ఆకారం దశలను సరిగా చూపించే మార్కెట్ ప్రక్షేపణని ఏ దేశం రూపొందించింది? హాలాండ్ దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.